కన్నతండ్రిలాగా పూర్తి స్థాయిలో ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ తిన్నింటి వాసాలు లెక్కవేటే విధంగా అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతోని చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నమ్మి చేరదీస్తే ప్రభుత్వాల్లో మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతోని చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి శికండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఇటల్ రాయందర్ మంత్రిని చేసి మంచి పని చేయవంటే ఎస్సీల భూములు బీసీల భూములు దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర అయినది అదే విధంగా ఇతర పార్టీల నాయకులతోని రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళ ఇళ్ళలకు పోయి మీటింగులు పెట్టుకుంటూ అంటే నమ్మిన పార్టీకి నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెన్నుపోటు చీల కాల్పడ్డటువంటి వ్యక్తి ఈటల్ రాయందర్ అటువంటి ఈటల్ రాయందర్ ఆయన అడ్రస్ లేదు అసలు తెలంగాణ రాజకీయాల్లో కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లా నేను కూడా కరీంనగర్ జిల్లా బిడ్డనే కరీంనగర్ జిల్లా రాజకీయాలు కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు ఆయన బోడిలింగం ఆయన ఏకలింగం అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఈ స్థాయిలో అవకాశాలు ఇస్తే నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి శత్రులతో చేతులు కలిపి ఇవల్ల భారతదేశంలోనే ప్రజలను అరిగోసపెడుతున్నటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గపు పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీలో చేరి ఆనాడు కమ్యూనిస్టు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కమ్యూనిస్టుగా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద ఉడిగం చేస్తూ బానిస బతుకు బతుకుతూ ఇక భారతీయ జనతా పార్టీ బాగా ఊదుతున్నాడు తెలంగాణలో. ఆయన ఏం మాట్లాడతాడు, నేను కేసీఆర్ మీద పోటీ చేస్తా గజ్వేల్ అని. ఆయనకు అర్థమైపోయింది విషయం. ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నాడు అంటే, నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి దీన్ని హైలైట్ చేయాలి, మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్నది, హుజూరాబాద్లో ఆయన ఓడిపోబోతున్నాడు, హుజూరాబాద్లో నెక్స్ట్ ఈటెల రాజేందర్ ఓడిపోబోతున్నాడు, ఇప్పటికే ఆయన ఓట్లు వేసిన జనం ఈయనకి ఎందుకు ఓట్లు వేసినామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది, అనవసరంగా ఈయనను గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతున్నాడు. రెట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఈటెల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి ఇవాళ కొత్త రాగం అందుకున్నాడు, నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద పోటీ, ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయా, ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజూరాబాద్లో ఓటమి భయంతోనే కొత్త రాగం అందుకున్నాడు, కొత్త పల్లవెత్తుకున్నాడు ఈటెల రాయందర్. ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు. నేను ఒకటి మాట్లాడుతున్నా, నీ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకి ఏం చేసింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్కు వరదలు వస్తే ఒక్క రూపాయి ఇయ్యేది నీ కేంద్రం బీజేపీ, అహ్మదాబాద్లో వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తారు. మరి వాళ్ళ తెలంగాణలో వరదలు వస్తే, వర్షాలు వస్తే, జనాలకు ఇబ్బందులు వస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు? ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు, మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడరు? ప్రజలు వర్షాలతోని వరదలతోని ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం నాయకులం ప్రజాప్రతినిధులం కార్యకర్తలం ప్రజాసేవలు మేముంటూ వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజమానిచ్చి అండగా మేము నిలబడుతుంటే, ఈ సందర్భంలో కూడా, ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగుల్బాజీ పార్టీ, బట్టెబాజీ పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయి ఇక్కడికి పోయి వానుకోకొని వీనుకోకొని కండువా కప్పి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇక రాజకీయాలు చేయడానికి టైం ఉండదా? ప్రతి సందర్భంలో రాజకీయమేనా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, పరిస్థితి ఎట్లున్నది, వర్షాలు ఎట్లా పడతా ఉన్నాయి, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, గా సోయి లేదు, జనాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు. ఈ సందర్భంలో కూడా నిన్న మొన్న బురద రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈయనకి చాలా ఎక్కువ ఊహించుకున్నాడు ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి, ఈయనకి చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన కూర్చునేది, ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు. వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు, ఎవడు ఎవడు ఇక్కడ మాట్లాడినిస్తలే, పట్టించుకునేటోడు లేడు, దేగేటోడు లేడు, కానేటోడు లేడు. కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి
ఏదో రకంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ మీరు టీవీలు చూపిస్తారు పేపర్లు రాస్తారు ఇంత సోషల్ మీడియాలో వస్తది అనేటటువంటి ఆలోచనతోని అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు అది ఒక చెల్లని రూపాయి ఈటల రాయేంద్ర అనేటటువంటి ఒక చెల్లని రూపాయి ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి వాళ్ళందరికీ తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా మనీ సినిమా వివిధ రకరకాల సినిమాలు మీకు తెలుసా ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటల రాయేంద్ర యొక్క వ్యాఖ్యలు కట్టున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీల్లేదు మేము మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు ఈ తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే కళ్ళు మండి అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటటువంటి ఆలోచనతో ఇలాంటి శిఖండిగాళ్లను ఇలాంటి ఈటల రాయేందర్ లాంటి శిఖండిగాళ్లను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహులు తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా మారిపోయినాయి అవి రెండు కూడా అటువంటి రేవంత్ రెడ్డి వాడో ద్రోహి కాంగ్రెస్ పార్టీ ఇటు వస్తే భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ జై తెలంగాణ అని బండి సంజయ్ దానికి అధ్యక్షుడు తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయాలని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకడు తెలంగాణ అంటే తెలియని వాడు గుండు మన నిజామాబాద్ ఎంపీ ఆయన ఒకడు ఇక ఏం మాట్లాడుతారో ఏందో ఏం కథ తెలియని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు అదొక పక్క తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఒకడు కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి పోతారట ఆయన నాపితందుకు కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ మాట్లాడతారట ఆయన వచ్చి మాట్లాడారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో వరదలు వర్షాలు జనాల ఇబ్బందులు ఇది లేదు రెండు పార్టీలకు ఎంతసేపటికి ఇళ్ళకెళ్ళి అల్లజేరుడు అల్లకెళ్ళి ఇళ్ళజేరుడు వీన్ రాజకీయం వాన్ రాజకీయం వాన్ పదవి ఈ పదవులు ఈ రాజకీయాలు ఇవి తప్ప ప్రజల గోస లేదు మొన్న విపరీతమైనటువంటి వర్షాలు వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు పోయి గోవాలో జల్సాలు చేశారు మీరు ఫోటోలు చూసారు సోషల్ మీడియాలో కూడా వచ్చింది అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ మైకులు దొరకగానే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది వీళ్ళని చూసి వీళ్ళంతా కూడా పేకాటలో జోకర్ లాంటి వాళ్ళు అని చెప్పి తెలంగాణ సమాజం కూడా భావిస్తూ ఉన్నది సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది మోడీ అమిత్ షా వాళ్ళ అండదండలు చూసుకొని రెచ్చిపోతున్నటువంటి ఇలాంటి శిఖండులు ఖచ్చితంగా వాళ్ళకు తగిన శాస్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ఈటల రాయేంద్ర అనేటటువంటి వ్యక్తి ఆయన గతంలో కబ్జాలు చేసినటువంటి బీసీల భూములు ఎస్సీల భూములు ప్రభుత్వం పంచిపెట్టింది ఇంకా ఇటువంటి ఎన్నెన్నున్నాయి అన్ని ఇస్తాం ఆయన బండారం మొత్తం బయట పెడతాం గతంలో మంత్రిగా కానీ గతంలో ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో కానీ ఇక్కడ కానీ తన బినామీలతో కానీ తన అనుచరులతో కానీ చేసినటువంటి కబ్జాలు అవన్నీ కూడా బండారం అంతా బయటకు తీసి పేద ఎస్సీలు బీసీలు ఎవరినైతే బలవంతంగా వాళ్ళు భయపెట్టి గుంజుకున్నటువంటి భూములు ఉన్నాయో డెఫినెట్గా అవన్నిటిని కూడా పంచుతామని చెప్పి ప్రభుత్వ పరంగా పేద ప్రజానికి పంచుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటేనే అవినీతి పరులకు అడ్డాగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ అంటేనే క్రిమినల్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఇవాళ తప్పులు చేయాలి భారతీయ జనతా పార్టీలో చేరాలి కాషాయం కండువా కప్పుకోవాలి ఇక గంగలో మునిగినట్టు పునీతులు అయిపోవాలనేటటువంటి సిద్ధాంతం ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తున్నది కబ్జా రాయిళ్ళు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు ఇతరత్ర గుండాగిరీలు చేసిన వాళ్ళు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏడుంటారని చెప్పి ఒక్కసారి ఇట్లా చూస్తే వాళ్ళంతా బీజేపీని కనబడతారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక ముగ్గురు నలుగురు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ ఇక్కడ బీసీల ఎస్సీల పేద రైతుల భూములు కబ్జాలు చేసినటువంటి ఈటల రాయేందర్ లాంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీలు కనబడతారు కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే సందర్భం రాబోయే రోజుల్లో ఉంది ఇవాళ ఈటల రాయేందర్ ఎగిరెగిరి పడుతున్నాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు నోరు అదుపులో పెట్టుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా కూడా ఇవాళ
చాలా గట్టిగా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరుషంగా ఎట్లా వడతా అట్లా నోటికి ఎంత వస్తంత మాట్లాడతా బిడ్డ నీ నాలుకను తెలంగాణ ప్రజలు చీరిస్తారు అని చెప్పి సందర్భంగా నేను ఈటల రాయందర్ని హెచ్చరిస్తా ఉన్నా కండ కావరమా ఒళ్ళు బలిసిందా కన్ను నెత్తికెక్కినాయా తండ్రి లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఎన్ని గుండెలు నీకు ఇవాళ ఓటమి భయంతో గర్జుల్లో పోటీ చేస్తా అంటున్నావు నువ్వు నెక్స్ట్ ఖచ్చితంగా హుజూరాబాద్లో పోటీ చేయాలి నీకు దమ్ముంటే ఈటల రాజేంద్రకు దమ్ముంటే చీము నెత్తులు ఉంటే హుజూరాబాద్లో పోటీ చేసి మళ్ళీ గెలవాలి ఓటమి భయంతో నేను నియోజకవర్గాన్ని నుంచి తప్పుకొని గజ్వేల్లో పోటీ చేస్తా కరీంనగర్లో పోటీ చేస్తా సిద్దిపేటలో పోటీ చేస్తే ఇవి నడవై నువ్వు ఇవి అడిగేలు తప్పుకుంటున్నావు అంటేనే నీ ఓటమిని ఒప్పుకుంటున్నట్టు లెక్క ఇప్పటికే హుజూరాబాద్ ప్రజలు స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నిన్ను ఓడగొట్టడానికి మొన్న గెలిపించి తప్పు చేసినాం అనేటటువంటి మొన్న నువ్వు గెలవడానికి కూడా కారణమేంది నీ దోస్తు రేవంత్ రెడ్డి కాదా చరిత్రలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 26,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయా దయచేసి మీడియా మిత్రులు మీరు లెక్కలు తీయరు చరిత్రలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 20,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా మరి మొన్న 2,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి దస్పల్లా హోటల్లో కూర్చొని మాట్లాడుకొని స్కెచ్ గీసుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టుకొని కంప్లీట్గా క్రాస్ ఓటింగ్ చేసుకొని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ను హుజూరాబాద్లో ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి పెట్టుకున్నాయి కాబట్టి అది జరిగింది గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు కంప్లీట్గా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సరెండర్ అయిపోయి మొత్తం క్రాస్ ఓటింగ్ చేసి ఆనాడు అక్కడ ఆ రెండు చోట్ల అరవింద్ కానీ బండి సంజయ్ కానీ గెలవడానికి కారకులైనరు సేమ్ ఫార్ములా ఇక్కడ హుజూరాబాద్లో కూడా ఉపయోగించి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈటెల రాజేందర్ దోస్తుతో కలిసి ఆ కుట్ర చేసి మొన్న ఈటెల రాజేందర్ అక్కడ గెలవడానికి కారణమైంది కాబట్టి దానివల్ల హుజూరాబాద్ ప్రజానికం గమనించిర్రు గుర్తించిర్రు నెక్స్ట్ నీ డిపాజిట్ పోగొడతారు హుజూరాబాద్లో దానికి నువ్వు భయపడిగా నేను సిద్దిపేటలో పోటీ చేస్తా గజ్వేల్లో పోటీ చేస్తా నేను కరీంనగర్ గంగుల కమలాకర్ మీద పోటీ చేస్తా అని చెప్పి ఈ ఒక ఇక ఏషాలు డ్రామాలు వేస్తున్నాడు నీకు అంత సినిమా లేదు నువ్వు నియోజకవర్గం దాటితేనే నేను గుర్తుపట్టేటోడు లేడు నీ వెనుక 10 మంది కార్యకర్తలు కూడా ఎక్కడ లేరు ఇంతసేపటికి ఆ బీజేపీ జెండా పట్టుకొని ఆ బీజేపీ కండువా వేసుకొని అక్కడనో ఇక్కడనో జమైనటువంటి కొద్ది మందిని పట్టుకొని వాళ్ళ ముందు అహంకారంతో పార్టీ మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి తెలంగాణ సమాజం చెప్తాయి ఎందుకంటే తెలంగాణ సమాజం బోలా సమాజం కడుపులో కత్తులు పెట్టుకొని మీదకెళ్ళి కౌగిలించుకుని రాదు తెలంగాణ సమాజానికి కానీ నువ్వు కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి చూడ నవ్వుకుంటా కౌగిలించుకునే టైప్ నువ్వు నీ నల్లి కుట్లేశాలని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ విశ్వాస ఘాతుకాన్ని నీ నమ్మక ద్రోహాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారు నమ్మి చేరదీసి నీకు అవకాశం ఇచ్చి అందలు వెక్కితే నమ్మిన పార్టీకి నమ్మిన నాయకత్వానికి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహివి నువ్వు ఒక మోసగానివి నువ్వు ఒక విషపు ఒక చీడ పురుగువు నువ్వు తెలంగాణ సమాజంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక విషపు పురుగువు నువ్వు తెలంగాణ రాజకీయాల్ని కలుషితం చేసినటువంటి తెలంగాణ సమాజాన్ని కలుషితం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి నువ్వు కాబట్టి నమ్మించిన వాళ్ళను గొంతు పోయాలనేటటువంటి ప్రయత్నం అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినటువంటి నీ వ్యవహారాన్ని వల్ల ఖచ్చితంగా తెలంగాణ సమాజం చూస్తూ విడిచిపెట్టదు ఎవరికి గులాంగిరి చేస్తున్నావు నువ్వు ఎవరికి గులాంగిరి చేస్తున్నావు నరేంద్ర మోడీకి అమిత్ షాకి గులాంగిరి చేస్తున్నావు ఏం తిడుతున్నావు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు తిడుతున్నావు మరి ఇడిదిక్కు మంత్రిగా ఉన్నప్పుడు అసలు ప్రపంచంలో ఇంత గొప్ప ప్రాజెక్టు లేదని పోయినావు ఇడిదిక్కున్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేడని పోయినావు నువ్వు ఇంత అద్భుతమైనటువంటి సంక్షేమము కేసీఆర్ కిట్ రూపంలో కళ్యాణ లక్ష్మి రూపంలో రైతు బంధు రూపంలో ఆసరా పెన్షన్ల రూపంలో కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే లేదని మాట్లాడినావు మరి ఇక అడ్దిక్కు ఓంగనే ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ పథకాల మీద మాట్లాడుతున్నావు ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడుతున్నావు మరి ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడే నువ్వు గతంలో ఆర్థిక మంత్రిగా చేసినావు కదా గతంలో చాలా సందర్భాల్లో నువ్వే కేంద్ర ప్రభుత్వాన్ని దిట్టినావు కదా కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను మార్చుకోవాలి రాష్ట్రాల మీద పెత్తనం చేయాలని చూస్తుంది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి హోదాలో ఆరోగ్య మంత్రి హోదాలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు అడ్డిక్కుపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలను సమర్థించేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు అంటే నువ్వు గోడ మీద పిల్లి అని చెప్పి ఇవాళ తెలంగాణ జనానికి అర్థమైంది అంటే గోపి నువ్వు ఎటంటాటన్నట్టు ఇటంటిటు ఇటంటాటు నాలుక మడతీసు నీకు బాగా అలవాటు అనేది ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది నువ్వు ఇట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా చరిత్రలో నువ్వు ఒక చరిత్రహీనుడుగా ఒక బహిష్కృతుడుగా నువ్వు మిగిలిపోవడం ఖాయమని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఆయన నిన్న ఎక్కడో అన్నాడు
ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఒక వార్డు మెంబర్ కూడా ఆయనకు టచ్లో లేడు, ఒక కౌన్సిలర్ కూడా ఆయనకు టచ్లో లేడు. నీకే ఆడ దిక్కు దివానం లేదు, నీకేవో టచ్లు ఉంటాయి నాకు అర్థం కాదు. మీ వాళ్ళే చాలామంది మాకు టచ్లు ఉన్నారు, ఈ పేర్లు చెప్తే మీరు తట్టుకోరు. మీ వాళ్ళే చాలామంది మాకు టచ్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో మీరు చూస్తారు. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. పాల మీద జిఎస్టీ వేసి, అంత్యక్రియలకు సంబంధించినటువంటి వైకుంఠ ధామాల కార్యక్రమాల మీద జిఎస్టీని వేసి, విపరీతంగా పన్ను పోట్లతోని మొత్తం భారత సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వల్ల తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ఈ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, కర్రు కాల్చి వాత పెడతారు, నీ భారతీయ జనతా పార్టీని బొంద పెడతారు. మీ భావజాలం దళితులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, ప్రగతిశీల వాదులకు అందరికీ వ్యతిరేకమైనటువంటి భావజాలం నీ భావజాలం, నీ భారతీయ జనతా పార్టీ భావజాలం. వాళ్ళ దేవనూరా అని చెప్పి ఒక ప్రముఖ కన్నడ కవి ఒక 64 పేజీల బుక్ రాసిండు. ఇవాళ కర్ణాటకలో అది హాట్ కేక్ లాగా అమ్ముడుపోతూ ఉంది. 10,000 కాపులు అమ్ముడుపోయినే, ఇంకొక 60,000 కాపీలకు ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక 2 మన తమిళ్ కానీ తెలుగు కానీ త్వరలో ప్రింటింగ్ కూడా చేయబోతున్నారు. జస్ట్ 64 పేజీల బుక్కు. దాంట్లో నీ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దానికి మూలాధారమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ, వీళ్ళ పరిపాలనలో ఈ 8 సంవత్సరాల కాలంలో దేశంలో పెచ్చుమీరుతున్నటువంటి విద్వేషాలు, మీరు నాటుతున్నటువంటి విషపు బీజాలు, దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి తీరు, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు, నిరుద్యోగిత రేటు పెరుగుతున్నది, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, జీడిపి క్రాష్ అయిపోయింది, డాలర్తోని రూపాయి మారకం విలువ 80 రూపాయలకు పోయింది, ఇటువంటి పరిస్థితులన్నింటినీ వివరిస్తూ మీ యొక్క అపసవ్య విధానాలు, మీ యొక్క తిరోగమన విధానాలను ఆయన అద్భుతంగా పుస్తకంలో ఎత్తి చూపెట్టిండు. ప్రగతిశీల వాదులు, ప్రజాస్వామిక వాదులు దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుందని చెప్పి ఆ కవి దాంట్లో, ఆ ఆథర్ దాంట్లో అద్భుతంగా చెప్పిండు. సో ఇవల్ల సమాజం మొత్తం రియాక్ట్ అవుతుంది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్స్ అని. ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా బుద్ధిజీవులు, మేధావులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు కూడా రియాక్ట్ అవుతారు. మీ భారతీయ జనతా పార్టీని, మీ భావజాలాన్ని బొంద పెడతారు. మీ అహంకారం మీ కళ్ళు నెత్తికెక్కి నోటికి ఎంత వస్తే అంత, ఎట్లా పడితే అట్లా ముఖ్యమంత్రి గారిని, పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నటువంటి తీరును కూడా ఇవాళ భారతదేశ సమాజం కానీ, తెలంగాణ సమాజం కానీ గమనిస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను ఈటెల రాజేందర్ని హెచ్చరిస్తూ ఉన్నా. నీ పద్ధతి మార్చుకో, నీ వైఖరి మార్చుకో, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా ఈటెల రాజేందర్ను నేను హెచ్చరిస్తూ ఉన్నాను.